లాస్ట్ 10 డేస్ నుంచి 10-15 డేస్ అయింది. నేను ఎవరు ఫోన్ చేసినా అందరూ అడిగేది ఒకే మాట, ఎస్పీబి ఎలా ఉన్నారు, ఎనీ బెటర్మెంట్ ఉందా, మళ్ళీ ఆయన పడతారు కదా అని అడిగేవారు. నేను లేదు లేదు బెటర్మెంట్ ఉంది, రికవరింగ్ వెరీ ఫాస్ట్ అని చెప్పాను. సో ఇలాగ ఒక 10-15 డేస్ నుంచి మనకు టెన్షన్లో ఉన్నాం మేము, కానీ ఈరోజు ఆ దేవుడు నిజంగా చాలా దూరం చేశాడు. 1 o'clock తెలిసింది నాకు ఇలా గడిపోయారని చాలా 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 ఫీల్ అయ్యాను. కానీ ఎస్వి గారు ఇంకా ఉండాల్సింది, ఇంకా చాలా రోజులు ఉండి ఇంకా మంచి మంచి పాటలు పాడాల్సింది. ఎందుకంటే హీజ్ ఓన్లీ యాక్టర్, ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోస్కి పాట పాడాడు. సో నాకు ఎస్పి గారికి ఒక చిన్న రిలేషన్షిప్ ఏంటంటే, మన కన్నడలో నేను హీరోగా చేసేటప్పుడు మన అబ్బాయి నాయుడు గారు ప్రొడ్యూసరు, ఒక తాళీబాగి అనే సినిమాకి నేను లక్ష్మీ గారు హీరో హీరోయిన్. అప్పుడు అంతా రికార్డింగ్ అంతా ఇక్కడే చెన్నైలో జరిగేది. అప్పుడు అబ్బాయి నాయుడు గారు నన్ను కూడా తీసుకొచ్చారు జర్మనీకి, రారా వెళ్ళి వస్తారా అని తీసుకొచ్చారు ఫ్లైట్లో. వచ్చిన తర్వాత పాటలు పాడాలి, అన్ని కంపోజర్ రెడీ చేసుకుని కూర్చున్నారు. ఎస్పీబి వచ్చారు, ఎస్పీబి వచ్చి రాగానే చూడగానే నాకు నిజంగా వెళ్ళి కాల్లో పడిపోయి వసతి తీసుకున్నాను, అంతా అయిపోయింది. అభినడు వచ్చేసి చరణ్ రాజ్ అని మన కన్నడ హీరో ఇప్పుడు అప్కమింగ్ వస్తున్నారు. ఆహా వెరీ గుడ్, నేను చూస్తున్నాను చాలా బాగా చేస్తానని చెప్పారు. నాతో ఒక 2-3 మినిట్స్ మాట్లాడాడు, సీరియస్గా మాట్లాడారు. అవునా అదు ఇది యాదు నిండు అంటే అన్నీ అడిగారు ఏంటి ఏంటి అని. తర్వాత అడిగారు అబ్బాయి నాయుడు గారికి, ఈ సాంగ్ ఈయనే డ్యాన్స్ చేస్తారా ఈ సాంగ్కి అని. అవునండి అన్నాడు. సరే వెళ్ళి పాట పాడారు సార్ ఆయన, సేమ్ నాలాగే పాడారు. వాట్ ఎ టాలెంట్, నిజంగా నమ్మలేకపోయాం మీ అందరూ. అలాగా ఈరోజు ఏ హీరో టాప్ హీరో ఎవరుంటే ఆయనలాగే పాడేవారు. ఎందుకు హిందీ సల్మాన్ ఖాన్ లాగే పాడేవారు, ఆ చూస్తే సల్మాన్ ఖానే పాడుతున్నాడేమో అని. కమల్ సార్ పాడితే కమల్ సార్ పాడినట్టే ఉంది, ఇది రజిన్ సార్ పాడితే రజిన్ సార్ పాడినట్టు ఉండేది. సో వాట్ ఎ గ్రేట్ ఒక గాడ్ గిఫ్ట్ అది. సో అలాంటి ఒక మంచి మనిషిని ఇప్పుడు మేము వీ లాస్ట్ హిమ్. సో నేను చెప్పేది ఒకే మాట ఏంటంటే, ఆయన ఫ్యామిలీకి ఆయన కూడాకి అందరికీ ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలి, వాళ్ళు నెక్స్ట్ ఏంటో అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఎవరు ఏమి ఇక్కడ పర్మనెంట్లా ఉండలేరు. సో దానికోసం వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ టు జస్ట్ హియర్ ఈ సాంగ్, రిమెంబర్ హిమ్. ఆయన ఎక్కడికి పోలేదు, మనతోనే ఉన్నారు, ఆయన ఎప్పుడు మన పక్కనే ఉన్నారు. ఆయన పాటలు వింటుంటే ఆయన నిజంగా మన కళ్ళు మూసుకుంటే ఆయనే వచ్చి మన మన ఎదురులో పాడినట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ లాస్ ఫర్ అవర్ ఇండస్ట్రీ అండ్ ఏం చేయలేం, అంత దైవిచ్చా. సో నిజంగా నేనేం చెప్పాలో అనేది నాకు మాటలు రావట్లేదు. రియలీ నేను ఆయన అనే అనే అనేవాడిని, నాకు నిజంగా చాలా నేనంటే చాలా ఇష్టం. నాకు చెప్పారు నీ పేరు నాకు చాలా ఇష్టంరా, అందుకే నీ పేరు పెట్టాను నా కొడుక్కి అనేవారు. సో అలాంటి ఒక గ్రేట్ పర్సన్, టుడే వీఆర్ మిస్సింగ్ హిమ్. దేవుడు ఆయన ఆత్మానికి శాంతి ఇవ్వాలి. ఎక్కడ పోలేదు, హీస్ విత్ అస్ ఓన్లీ. ఎస్, వి లవ్ హిమ్, వి లవ్ హిమ్ ఫర్ ఎవర్, వి లవ్ హిమ్. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.